రాజన్న సిరిసిల్ల వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి గ్రామంలో ఎంపీపీ బూర వజ్రమ్మ జెడ్పీటీసీ మ్యాకల రవి అధికారులు ప్రజాప్రతినిధులతో ఎల్ఆర్ఎస్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మ్యాకల రవి ఎంపీపీ వజ్రమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ సదుపాయాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. గ్రామాల్లో ఇల్లు వివరాలు ధరణిలో నమోదు చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేష్ ఆనంద్తో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సెక్షన్ విషయంలో కానీ లేకపోతే వాళ్ళకి వెసులుబాటు కాకపోతే వాళ్ళకి ఇతరత్ర అవసరాలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎల్ఆర్ఎస్ కట్టాలంటే మరి తడిసి మోపడేటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏదైతే ఉందో మిగతా గ్రామాల లాగానే అదే కోణంలో ఇట్లా ముంపు గ్రామాల్లో చూసినటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇందాక కొందరు గౌరవ సర్పంచులు కూడా మరి కొన్ని అక్రమ నిర్మాణాలు జరిపారు. మరి అక్రమ నిర్మాణాలు కూడా ఆన్లైన్ ద్వారా రెగ్యులరైజ్ చేస్తే మరి నిజాయితీగా ఉన్న వాళ్ళకు ఇబ్బంది అయ్యి మరి అక్రమదారులకు ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటు వల్ల లాభం జరిగే అవకాశం ఉందని చెప్పారు. దాన్ని మరి మరి జెడ్పీటీస్ గారు కానీ ఎంపీపీ గారు కానీ మరి జిల్లా పరిషత్ సీఈఓ గారికి డిపో గారికి మరి వాళ్ళు వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యను సానుకూలమైనటువంటి వాతావరణం పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తామని చేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మండల పరిషత్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, సిబ్ డైరెక్టర్ గారికి, ఎంపీడీసీలకు, సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎల్ఆర్ఎస్ మరి ఖాళీ స్థలాలు ఖాళీ ప్లాట్లు మరి ప్రతి గ్రామంలో ఏవైతే ఉన్నాయో వాటిని మరి అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజలకు తెలియాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై రమేష్.